నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు అమ్మవారిని పూజించే భక్తులు విపరీతంగా ఉంటారు ఎక్కువ మంది అమ్మవారినే కొలుస్తుంటారు రమ్మగారు అది గ్రామ దేవతలు కావచ్చు లేకపోతే అమ్మలు కావచ్చు ఇలాంటి వారి స్టోరీస్ మనం గతంలో కొన్ని చెప్పుకున్నాం కదా అలాంటిది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి చందమామ అమ్మ కథ చెప్తాం నాకు కూడా బల ఇష్టం రమ్మగారు అమ్మవారు అంటే ఇంతకుముందు చెప్పిన మూడు నాలుగు కథలు చాలా హిట్ అయినాయి అవును ఒక ఊళ్ళోనట గంగులని ఒక అతను ఉండేవాడు ఈ గంగులు ఏంటంటే చిన్న గారెడీ వాడనమాట పిల్లి మొగ్గలు వేయటం మొగ్గలు వేయటం ఆ తర్వాత ఏమో ఈ బంతులు నీళ్ళ ఇలా ఎగిరిస్తారు జ్లింగ ఏదో అంటారు దాన్ని జగ్లింగ్ బాల్స్ ఎగరేయటం బంతులు ఆడించడం ఆరు ఏడు బంతులని ఇలా రెండు చేతులతోటి ఆడించడం జగ్లింగే అలాగే గుర్తుంది దాని పేరు ఇంగ్లీష్ లో బంతులు ఆడడం అంటారు మన వైపు తర్వాత మొగ్గలేయటం పిలి మొగ్గలు రకరకాలవి రింగ్లో నుంచి కూడా మొగ్గ వేయటం అలాంటివి చేసేవాడు గారెడి పనులు చేసేవాడు సర్కస్ సర్కస్లో చిన్న సర్కస్ లోలాగా అంటే ఇప్పుడు సర్కస్ అంటే పెద్ద రకం కదా ఈ ఊళ్ళల్లో ఉండే గారడి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఏదో పులి మొగ్గలు వేస్తే వారా వీరా ఓ పది మంది చేరేవాళ్ళు ఓ ఐదు పైసలు పది పైసలు ఆ రోజుల్లో పైసలు రోజులే కదా డబ్బులు వచ్చేవి అయితే ఇతను ఎక్కడికైనా వెళ్తే తన పొట్టకి సరిపడా సంపాదించుకోగలిగేవాడు అంతకంటే లేదు అందరూ చూసేవాళ్ళు ఎవరైనా ఇచ్చిన కలిగిన వాడు ఇచ్చేవాడు లేదా ఆ ఊళ్ళో ఇంచిపోతుంటే ఏం మున్సపు గారు ఎవరైనా ఏరా ఏమిట్రా ఖాళీగా ఉన్నామంటే రెండు మొగ్గలేసి నాలుగు బంతులు అడిచి లేదా జాంపళ్ళు ఏమైనా కనిపిస్తే నాలుగైదు పళ్ళని ఎగరేసి వాళ్ళకి కాస్త సరదా పుట్టిస్తే ఆ పూట అన్నం పెట్టేవాళ్ళు ఏదో ఒడ్లు వీడికి గంగులకి కసిన మినులు ఇవ్వండ్రా అంటే ఆ నాలుగు వస్తువులు తెచ్చుకునేవాడు అట్లా మూడు నాలుగు ఊళ్ళని ఆశ్రయించుకుని తిరుగుతూ ఉండేవాడట ఈ గంగులు ఉన్న మా సొంత ఊర్లో ఒక అమ్మవారి దేవాలయం ఉండేది అయితే ఏమైందట ఈ వయసు ఏదీ అతను యంగ్గా ఉన్నప్పుడు ఆ ఊరు ఈ వినో నాలుగైదు ఊళ్ళు తిరిగేవాడు ఏదో పది రూపాయలు తెచ్చుకునేవాడు వివాహం కాల అవివాహితుడు అతను ఒక్కడే ఉండేవాడు క్రమంగా పెద్దవాడు అయ్యే కొద్దికి మనుషులు నునుపు తగ్గిపోతుంది కదా ఇతను మొగ్గలేసినా పెద్దగా చూసేవాళ్ళు కాదు జనం ఈ జగిలింగ్ చూసేవాళ్ళు ఐదు పైసలు పది పైసలు కిట్టేది ఎక్కువ దొరికేది కాదు ఊరికే అంటే దాచుకునేందుకు పది రూపాయలు దొరికేది కాదు కానీ అన్నం మాత్రమే దొరికేది అయితే ఏమైందట పన్నెండేళ్లకో పదహారేళ్లకో ఒకసారి ఆ ఊరి అమ్మవారికి జాతర చేస్తారు అయితే ఈ అతను ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో తిరుగుతుండగానే అమ్మవారికి జాతర అని కబుర్లు తెలిసినాయి ఊళ్ళలో టంకేసేవాళ్ళు ఈ ఊళ్ళో అమ్మవారి జాతర అనుకో ఒక డప్పు పుచ్చుకుని ఒక అతను వచ్చేవాడు అవును ఈ ఊళ్ళో టమ్కేస్తారు అమ్మవారి జాతర అందరు కొలుపులు జరిపిండ జరిపించండి అహో అని టక టక ట ఈ టముకేసిన వాడు మొత్తం నాలుగైదు చుట్టుపక్కల ఊళ్ళలోనూ వేసాడట ఈ గంగులు అమ్మవారి జాతర కదా అని అతను కూడా వచ్చేసాడు నెల ముందు నుంచి మొదలైనట దేవాలయం దగ్గర పనులు పందిళ్ళేసేవాళ్ళు పాకలు వేసేవాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న అన్ని కుల వృత్తుల వాళ్ళకి చేతి నిండా పని అందరూ అమ్మవారిని వాళ్ళే ఈ జాతరలో నిత్యం భోజనాలు పెట్టేవాళ్ళు రోజువారి అప్పట్లో భోజనాలు అంటే కుండలతోటి వండేవాళ్ళు కట్టెలు కొట్టుకొచ్చేవాడు పొయ్యి అలకేవాడు వాకిళ్లలో నీళ్లు చల్లేవాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు కుండలు చేసేవాళ్ళు ఫ్రెష్ కుండలు ఎప్పటికప్పుడు వంటకి ఇక తాటకులు తాటికమ్మలు అన్ని పనుల వాళ్ళకి పనులు ఈ జగలు గంగులు అనుకున్న నాకు ఏ పని లేదు నేనేం చేస్తాను అమ్మవారికి సేవ నాకు ఏ కుల వృత్తి రాదు ప్రతివాడికి ఏదో ఒక పని ఉంటుంది ఇక విపరీతంగా జరిగిన ఉత్సవాలు రోజు ఉత్సవంలో అన్నం పెట్టేవాళ్ళు తినేవాడు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేవాడు అందరూ చేస్తున్న పనులు ఏదైనా కుదిరితే చేతి సాయం చేసేవాడు ఎవరో బస్తా ఎత్తున్నారనుకో ఇదను కూడా పోయి బస్తా ఎత్తేవాడు ఎవరిన కుండలు బదొంతుగా పెడుతున్నారనుకో నాలుగైదు కుండలు చేత్తో పుచ్చుకుని తీసుకెళ్ళి పెట్టడం అట్లా పనులు చేసేవాడు కానీ తనే ఒక పెద్ద పనికి సహాయంగా చేయలేకపోయినందుకు ఎంతో దిగులు పడేవాడట సరే ఈ రోజులు అమ్మవారు జాతర పది రోజులట నెల రోజుల నుంచి పనులు మొదలైనాయి పనులు అవగానే జాతర మొదలైంది పది రోజులు జాతర జరిగింది ఈ పది రోజులు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవాడట ఈ గంగులు పగలు పగ ప్రతి పగలు ఉపవాసమే దీంట్లో పెట్టిన పందిట్లో అన్నం తినేవాడు కాదు సాయంకాల పందిట్లో అన్నం తినేవాడు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు సరే ఏమైందట పదో రోజు అందరూ మొత్తం ఊళ్ళో నుంచి వచ్చిన జనాలంతా మనం ఇప్పుడు మన ఊళ్ళో అంటే మనం చుట్టాలను పిలుచుకుంటాం కదా ఈ వచ్చిన చుట్టాలు వీళ్ళంతా ఆ రాత్రి దీపాలు పెట్టే వేళకి భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి గుడి దాదాపుగా ఖాళీ అయిపోయింది గంగులు ఏం చేశాడు గుడిలోకి వెళ్ళేట్టు ఈ పురోహితుడు ఈ దేవాలయం అర్చకుల్లో ఒక ఆయన తలు అన్ని తలుపులు పదకొండు గంటల వేళ ఆ తలుపులు అన్నీ వేసున్నాయో లేదో చూడడానికి వచ్చాడు జనమంతా సద్దుమణిపోయారు ముందు రోజు రాత్రి దాకా గుడి సందడిగానే ఉంది జనాలు ఇక్కడ పడుకునేవాళ్ళు సన్నాయి వాళ్ళు బాధ్యగాళ్ళు మేళగాళ్ళు గోడంతమంది సంగీతాలు పాడేవాళ్ళు అందరూ పడుకుంటున్నారు ఇవాళ రాత్రికి ఎవ్వరూ లేరు ఆ రాత్రి నిద్ర చేయకూడదు తొమ్మిదో నాటి రాత్రి నిద్ర చేయకూడదనో ఏదో నియమం నాటి రాత్రి అందరు వెళ్ళిపోతున్నారు ఈయన తలుపులు వేసున్నాయో లేదో చూద్దామని ఊరికే వచ్చాడు ఇంటికి వెళ్ళిపోయినవాడే వచ్చేసరి అమ్మవారి సన్నిధి కొంచెం ఓరగా తెరిచి ఉందట చర్చ సరకాల ఈయన ఎవరో తలుపు తీశారని లోపలికి చూస్తే లోపల అమ్మవారి సన్నిధిలో ఈ గ గంగులు పిలిమొగ్గలు ఇస్తున్నాడు బంతులు కత్తులు పక్కన పెట్టున్నాయి నాలుగు మొగ్గలేసి బంతులు ఎగరేస్తున్నాడు బంతులు పక్కకు పెట్టి కత్తితోటి అతనికి కరవాల విద్య అంటే అది కూడా ఈ మన గారడి వాళ్ళు చేసే విద్య అనమాట చేస్తున్న సరకాల ఈయన తెల్లబోయి ఇదేమిటి వీడు రాత్రిపూట ఇట్లా చేస్తున్నాడని ఏం చేశాడు తను ఒక్కడు వెళ్ళకుండా గబగబా వెనక్కి వెళ్ళి ధర్మకర్తని మిగిలిన అర్చకుల్ని పిలుచుకొచ్చాయి ఆ రోజు తొమ్మిది రోజులు అర్చన చేశారా నాటి రాత్రికి అమ్మవారి ఇట్లా కుంకంతో మునిగిపోయి ఉందట మొత్తం అంతా కుంకపు రాసి ఆ రాసిలో మునిగి ఉంది ఆవిడ విగ్రహం ఉంది రోజు అర్చనే కదా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పూట మూడు పూట్ల అర్చనలతోటి కుంకపు రాసి అనమాట మర్నాడు పదకొండో రోజు ఆ అంతా తీసి పొట్లాలు కట్టి అందరం పంచుతారనమాట ఈ కుంకపు రాసి కనపడుతోంది ఆ కుంకపు రాసి ముందే ఇతను చేస్తున్నాడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ధర్మకర్తకి చెప్పాడు ధర్మకర్త వచ్చేసరి కల ఈయన తలుపు కొద్దిగా ఓరగా ఉన్న తలుపుల నుంచి లోపలికి చూస్తే గంగులు పడుకుని ఉంటే అతను పడుకున్న చోట అమ్మవారు కూర్చుని ఉంది పక్కన గంగుల తల ఆవిడ ఒళ్ళో ఉంది ఒళ్ళో ఉంది ఏం చేస్తుంది ఆవిడ పంట కొక్కుతో ఇట్లా 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 విసురుతోంది చెమటలు పట్టి ఉన్నవాడిని వాడి మొహం మీదకి గాలి విసురుతోంది అమ్మవారు విగ్రహం ఉండాల్సిన స్థానంలో విగ్రహం లేదు ఈవిడ ఇక్కడ ఉంది ఆవిడ ఒళ్ళో ఉన్నాడు అతను ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు ఈయన అట్లా నిర్ఘాంతపోయి నుంచున్నాడు ఈ లోపల ముందెళ్ళిన పూజారి ఉన్నాడు కదా చాలా మందిని ఐదారుగురు పూజారని పిలుచుకొచ్చాడు అందరూ తలుపు తోసేశారు కల గంగులు పడుకుని ఉన్నాడు అక్కడ ఏం లేదు ఈ ఏమో ధర్మకర్త నేను చూశానంటాడు ఇక్కడ ఏమీ లేదు కదండి అలా ఏం జరగలేదంటే ఈ కుంకపు రాసుంది కదా ఈ రాశికి బయట వైపు ఒక పాద ముద్ర ఉందట కుంకంలో అంటే ఆవిడ అందులోంచి అడుగు బయట పెట్టి వచ్చింది వీళ్ళెవ్వరూ దాన్ని చూడలేదు ఆ దృశ్యాన్ని ఆ ధర్మకర్త ఆయన ఒక్కడే ధర్మకర్త ఒక్కడే చూశాడు మిగిలిన వాళ్ళంతా జాతరలో పాలు పంచుకొని జాతరలో సేవ చేశారు నిజమైన భక్తుడు వీడు ఆమెకి కోసమే సేవ జాతరలో ఉన్న వాళ్ళంతా చుట్టాలు పిలిచారు పక్కాలు పిలిచారు అది చేశారు ఇది చేశారు ఎవడికి ముట్టాల్సిన డబ్బులు వాడికి ముట్టింది ఎవరి ముందుకు రావాల్సిన ప్రసాదం వాడికి వచ్చింది వీడికి ఏదీ లేదు వీడికి ఏమీ లేదు కేవలం అందరూ అమ్మని సేవిస్తున్నారు నేను సేవించలేకపోతున్నానన్న దిగులు తప్ప తనకు వచ్చిన విద్యని ఆవిడొక్కదానికే ప్రదర్శించాడు ఈ పది రోజుల్లో అతను ఎక్కడ తన గారిడిని ప్రదర్శించి పదురు పైసలు తీసుకోలే ఆమె కోసమే చేశాడు ఆ కుంకపు ముద్రను చూసేసరికి అలా మిగిలిన వాళ్ళంతా నమ్మారట ఈ కుప్పగా ఉన్న కుంకల్లో పాదాల ముద్ర కనిపిస్తోంది పాదం పొడుగుది స్త్రీ పాదం అని తెలుస్తుంది దాంతో అందరూ నిద్రలేపారు అతన్ని నిద్రలేపితే అమ్మవారిని సేవించుకోవడానికి వచ్చానని చెప్పాడు బయటికి పంపించేశారు అందరు కలిసి అతన్ని తీసుకెళ్లారు ఆ తర్వాత గంగుల్ని ఆ దేవాలయంలోనే ఉంచుకున్నారట అతను దేవాలయ సేవకుల్లోనే ఉన్నాడు నిజమైన భక్తి ఎవరిదంటే భగవంతుడి కోసమే ఎవరైతే నిస్వార్థంగా ఆయన భగవంతుడి కోసమే చేసే సేవ అని భావిస్తాడు వాడిది నిజమైన భక్తి వాడి కోసం అమ్మ వాడు అలసిపోతే ఆదరించడానికి వస్తుంది వాడికి ఆకలిస్తే అన్నం పెడుతుంది మిగిలిన వాడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి దాన్ని నిజమైన భక్తుడికి ఏ ప్రయత్నం ఒకర్లా భక్తే వాడి ప్రయత్నం అంతే అదే సాధనం అదే ఇంకా ఏమీ లేదు భక్తే వాడి సాధన ఆ రకంగా ఈ భక్తుడైన గంగులు అక్కడే ఉండిపోయాడట ఇంకా అతను ఎప్పుడూ బంధులాడలేదు ఏమీ చేయలేదు కేవలం దేవాలయంలో ఆ పని పని చేస్తూ అక్కడే ఆవిడని సేవిస్తూ ఉండిపోయాడు కథ కంచికి మనం ఇంటికి చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు కథ అంటే మీరు చెప్తున్నంతసేపు అలా కథలో లీనమైపోతున్నాం చాలా బాగుంది పిల్లలకి చెప్తాను కానీ మనకైనా ఒక భక్తి పూర్వక కథ కదా రైట్ ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి నమస్తే తప్పకుండా నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి